ఈ మధ్యన నా దృష్టికి ఒకటి వచ్చింది, రాజమండ్రి వైసీపీ నాయకురాలు అనుకుంటా, పేరు తెలియదు మర్చిపోయాను. పాలించడానికి మేమే, పాలించాలంటే మేమే అని చెప్పి ఆ పట్టణ సామాజిక వర్గం, ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి సంబంధించి అన్నారు. ఆ మాట ఎంత బాధ కలిగిస్తుంది మిగతా వాళ్ళకి మీకు తెలియదు, అది అనిపిస్తే. కానీ ఒక వ్యక్తి చేసింది, ఒక వ్యక్తి కామెంట్, ఇది ఒక కులం చేసిన కామెంట్ కాదు, ఒక వ్యక్తి చేసిన కామెంట్ కులానికి అంటగట్టిపోద్దు. అందుకని ఒకవేళ అలా మాట్లాడుతున్నారంటే అది సకల శాఖ మంత్రి సజ్జల్ గారు చెప్పింది అనుకోవాలా, అది తప్పు కదా. ఒకవేళ నేనైతే ఖండిస్తాను, నా పార్టీలో ఎవరన్నా అలాగ మాట్లాడితే దగ్గరికి పిలిచి అందరి ముందు నేను క్షమాపణ చెప్పిస్తాను, తప్పు మాట్లాడింది. అలాగే వైసీపీ నాయకురాలు మాట్లాడింది వాళ్ళు ఖండించకపోతే ఈ రోజున, అది మీరు అలాంటి పోకడని మీరు పెంచుతున్నారని అర్థం చేసుకోవాలి మీరు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అంటే ఇది చాలా అసమానతలకి లోనవుతుంది. ప్రజాస్వామ్యంలో ఇది హేతువు కాదు, ఇది సరైనది కాదు, ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను కులాలను విడదీయడానికి రాలా, మీ నాయకుడిలాగా, వైసీపీ నాయకుడిలాగా. కోనసీమలో 3-4 కులాల మధ్య ఘర్షణ పెట్టడానికి పెట్టేసి సొంత మంత్రి ఇల్లు తగలబెట్టించేసుకున్నారు, సొంత మంత్రి విశ్వరూప్ గారు ఇల్లు తగలబెట్టించేసుకున్నారు. ఈ రోజుకి అతనికి కలవడానికి ముఖ్యమంత్రి వెళ్ళలేదు ఈ రోజుకి, ఎందుకంటే తగలబెట్టిన వాళ్ళే కదా, అందువల్ల మనసు సరిపోలే ఇల్లు పలకరించడానికి. సో అందుకని ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. అందుకని యువతకి చెప్తున్నాను, దయచేసి ఈ కులాలు ఈ వీటి మధ్య దాటి మీరు బయటికి రాకపోతే, మీరు తెలంగాణ యువతలాగా ఆలోచించకపోతే ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోద్ది. నేను ఆర్ధిస్తూ చెప్తున్నాను మీ అందరికీ మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా దయచేసి మీరు అరుపుల కేకల కంటే కూడా మీరు ఆలోచనతో వెళ్ళండి. నా విన్నపం ఇది, మొన్న ప్రధానమంత్రి గారిని వెళితే నువ్వేం మాట్లాడేవి, ఏం మాట్లాడేవా అని అడుగుతాను. కాదు, ఒకటే అనుకున్నా, నేను మొన్న ఏం చెప్పానో ఇవన్నీ పక్కన పెడితే భవిష్యత్తులో అయితే వైసీపీ నాయకులు ఒకటి చెప్తున్నాను, నేను ఇదైతే ఖచ్చితంగా ప్రధానమంత్రి చెప్పే తిరుగుతా. ప్రధానమంత్రి గారు నెక్స్ట్ టైం కలిస్తే ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్తాను, సజ్జల్ గారు మీరు కూడా ఏనండా జాగ్రత్తగా, ఆయనకి ఉత్సాహం కుత్సిత ఉంటుందండి, కుత్సితం కదండి ఉత్సాహం, కుత్సితం అంటే వేరే మీనింగ్లా, ఉత్సాహం ఉత్సుకత, ఆయనకు ఉత్సుకత ఎక్కువ కాబట్టి నేను చెప్తాను. సజ్జల్ గారు ఈసారి ప్రధానమంత్రి గారిని కలిస్తే ఒక కంప్లైంట్ ఖచ్చితంగా పెడతానండి మీ మీద కాదు కానీ మీ నాయకుడి మీద. ప్రధానమంత్రి సార్ మీ దగ్గరికి వచ్చినప్పుడు నిలువెత్తి వెంకటేశ్వరం బొమ్మలు ఇస్తారండి, తిరుపతి లడ్డూలు ఇస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఆలయాలు కూలి చేస్తున్నారండి, అది పట్టించుకోవట్లేదు, కొంచెం చెప్పండి కొంచెం ఈసారి వచ్చినప్పుడు, ఇదైతే ఖచ్చితంగా చెప్తాను. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉంటుంది, మీరు జనసేన వెంట నిలబడండి, నేను మాటిస్తున్నాను. నేను ఎక్కడికి పారిపోను, ఓడిపోయి నిలబడడం ఇంతకుమించి అవమానం ఏం జరగాలి, నిలబడున్నాను ఇంకేం కాదు. అందుకని మన ఉత్తరాంధ్ర సభలో ఒకటే చెప్పారు, మాకు ఇచ్చేసేయాలి మా ప్రాంతాలు, మాకు సపరేట్ రాష్ట్రంగా ప్రకటించాలి. ధర్మాన ప్రసాదరావు గారు ఏమో పెద్ద మనిషి, ఇప్పుడు నీకు అధికారం రాలేదనుకు, పదవి రాలేదు వెంటనే రాష్ట్రం ఎడగొట్టేస్తావా అంటే, ప్రతి ఒక్కళ్ళు రాయలసీమ నుంచి కూడా ఆయన ఎవరు బైరెడ్ రాజశేఖర్ గట ఆయన మాకు కూడా సపరేట్ రాష్ట్రం ఇచ్చారంటే అలా కుదరదు. అట్లా ఈ దేశం కోసం చాలామంది పనిచేసాం, మీరు ఇష్టానికి కూర్చోబెట్టి మాకు నచ్చట్లేదంటే అలా కుదరదు, అలా దేశాన్ని అలా పంచలేం మీకోసం. 74వ రిపబ్లిక్ రోజుని చెప్తున్నాను, దినోత్సవ రోజుని చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇర్రెస్పెక్టివ్ ద పార్టీ, లెట్ యుదర్ యూ ఆర్ వైసీపీ ఆర్ ఎనీ అదర్ పార్టీ, మీరు వేర్పాటు వాద ధోరణితో మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకొకసారి చూడరు మీరు, విసిగిపోయాం. మీకు ఏం తెలుసు, మీ బతుకులకేం తెలుసు,
వెళ్ళారా మీరు ఒక్కసారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? కరప్షన్ గురించి మీకు, కరప్షన్ చేసిన మునిగిపోయిన మీకు, పబ్లిక్ పాలసీ తెలియని మీకు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారు మీకు అధికారం లేకపోతే? మేము చూస్తూ కూర్చుంటామా? మేము దేశభక్తులు తోలు తీసి కింద కూర్చోబెడతాం. ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ ని విడగొడతాం, విడగొడతాం, విడగొడతాం అంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. తమాషాలుగా ఉంది, ఒక్కొక్కరికి విసిగిపోయాం సన్నాసులతో. బాధ మా నేల, మా నేల కాదా ఇది, మా దేశం కాదా ఇది, మేము కాదా ఇది? ఏం మాట్లాడతారు మీరు అందరూ కూర్చోబెట్టి? రాయలసీమ, రాయలసీమ అంటారు. ఏం చేశారు రాయలసీమకు మీరు? ఎంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు? రాయలసీమను మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? రాయలసీమ కర్నూలు నుంచి ఎందుకు ఎందుకు వాసలు వెళ్ళిపోయినది, ఎందుకు ఆపలేకపోయారు? ఏం మాట్లాడతారు ఒక్కళ్ళు? ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలా మీకు? స్టీల్ ప్లాంట్కి జగిత్యాల సాయిరెడ్డి చనిపోయారు తెలుసా మీకు? తెలంగాణలో గుంటూరులో హబీబుల్లా మస్తాన్ చనిపోయారు తెలుసా మీకు? ఆ సంగతి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కావాలంటే గుంటూరులో ప్రాణాలు చచ్చిపోయినాయి. ఇక్కడ ఇంతమంది ప్రాణత్యాగాల మీద ఉంది రాష్ట్రం. మీ కన్వీనియన్స్ కోసం, మీ ఇష్ట రాజ్యం కోసం పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్లు ఇవ్వకండి చాలు. రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలు. ఇంకా ఆపేయండి, ఆపేయండి ఇంక ఇక్కడతోటి. శాంతి. ఇది మీరు ఆలోచించండి. ఇది ఇది నా కోపం కాదు, నా ఆవేదన. విభజన, పంజాబ్ డివిజన్, భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడతానంటే, ఎందుకు భవిష్యత్తు గురించి మాట్లాడతానంటే, ఈస్ట్ బెంగాల్ 1920s అనుకోండి, బెంగాల్ డివిజను రాష్ట్రాన్ని, బెంగాల్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేద్దామంటే దేశం అంతా నిలబడింది విడగొట్టకూడదని. సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి, అందరూ గాంధీ గారితో సహా ఒక రాష్ట్ర విభజనకి బ్రిటిష్ టైంలో. మరి అదే 47 వచ్చేటప్పటికి, 45 వచ్చేటప్పటికి దేశమే మత ప్రాతిపాదికన విడిపోతుంటే అందరూ వదిలేశారు. అందరూ అడిగారు దేనికి, దేనికి ఇట్లా వదిలేశారు ఏంటంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన మాటలు, మాకు వయసులు అయిపోయినాయి, పోరాట పటం తగ్గిపోయింది, జైలుకి వెళ్ళి వచ్చాము, అలసిపోయాం, అందుకని వదిలేయాల్సి వచ్చింది. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పాత తరం నాయకులకి శక్తి సామర్థ్యత సమర్థత క్షీణించిపోతున్నప్పుడు కొత్త తరమే దాన్ని చేయూతను అందుకోవాలి. అందుకని చెప్తున్నాను ఇది, అందుకని యువతకే చెప్తున్నాను, వచ్చే 50 సంవత్సరాలు మీదే, రెండు తరాల యువత ముందుకెళ్ళాలి. అందుకని మీరు ఈ పిచ్చి, ఈ నాయకులు మాట్లాడే, ముసలాళ్ళందరూ మాట్లాడే మాటలు వినకండి. ముసలంట ఉద్దేశం క్షమించాలి, పెద్దలని కాదు, ముసలి అవకాశవాద రాజకీయ నాయకులు, విత్ ఇన్ బ్రాకెట్ చెప్తున్నా, వాళ్ళ మాటలు వినకండి, మీరు ఆలోచించండి. అందుకని దేశ సమగ్రతకి భంగం కలిగించే ఎలాంటి శక్తులైనా సరే జనసేన తరపు నుంచి నేను బలంగా గొంతెత్తుతాను. అది నా రాష్ట్రం కానీ, నా దేశం కానీ, ఎక్కడైనా సరే దేశ సమగ్రతకి భంగం కలిగించి, సనాతన ధర్మానికి మీరు భంగం కలిగించి, మతాల మధ్య చిచ్చుబెట్టే వ్యక్తులకు ఎవరికైనా సరే నేను సమాధానం చెప్తున్నాను. ఈరోజున నేను బలంగా స్పందిస్తాను దాని మీద, దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటాం. సో ముగింపు వాక్యాలుగా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి. వ్యూహం నాకు వదిలేసేయండి, నా జీవితాన్ని పెట్టేశాను దీని మీద, నా కుటుంబాన్ని వదిలేశాను. మీరే నా కుటుంబం అనుకుంటున్నాను. మరి నేను మీ భవిష్యత్తుకి నేను ఎందుకు తాకట్టు పెడతాను? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి నేను వ్యూహం వేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుండాలని వ్యూహం వేస్తాను తప్ప పవన్ కళ్యాణ్ బాగుండాలని వ్యూహం వేయడం. అందుకని
రాజకీయ వ్యూహం నాకు వదిలేసేయండి. సో మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వే జనో సుఖినో భవంతు, సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం. అన్ని మతాలని, ఇస్లాం, బౌద్ధం, జైన్, క్రిస్టియానిటీ, అన్ని మతాలని సమానంగా గౌరవించుకుందాం. కులం, మత, ప్రాంత ఎల్లలు దాటి, హద్దులు దాటి గుర్రం జాషువా చెప్పిన విశ్వనరుడి బాట వైపు పయనం సాగిద్దామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇంకొక మారు 74వ దినోత్సవ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. జనగణమన అధినాయక జయ హే, భారత భాగ్య విధాతా. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉచ్చల, జలధి, తరంగా. తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా. జన గణ మంగళ దాయక జయ హే, భారత భాగ్య విధాతా. జయ హే, జయ హే, జయ హే.